విజయనగరం జిల్లా దేవరాపల్లి మండలంలోని రైవాడ జలాశయం కుడి ఎడమ పంట కాలువల ఆధునీకరణ సిమెంట్ లైనింగ్ నిర్మాణం కోసం 90 కోట్ల నిధులు మంజూరయ్యాయని ప్రభుత్వ మాడుగుల శాసనసభ్యులు బూడి ముత్యాల నాయుడు వెల్లడించారు. ఈ పంట కాలువలు 22 కిలోమీటర్ల వరకు ఆధునీకరణ పనులు కొనసాగుతాయన్నారు. త్వరగా పనులు పూర్తి చేయాలని జలాశయం అధికారులకు ఆయన సూచించారు. కొరుప్రోలు వారి కళ్ళాలు వద్ద ఈ ఆధునీకరణ పనులు ఆయన పర్యవేక్షించారు. జలాశయం నుండి చివరి ఆయకట్టు రైతుకు సాగునీరందించాలన్న దృఢ సంకల్పంతో ఈ సిమెంట్ లైనింగ్ పనులు శరవేగంగా పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జలాశయం డిఈబి మాధవి, చైర్మన్ బొడ్డు తాతయ్య బాబు, ఏఈ సత్యనాయుడు, మాజీ ఎంపీపీ కీలపర్తి భాస్కర్రావు, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ వరదప్రెడ్డి, సింహాచలం నాయుడు, లలిత నాయుడు, కర్రి సత్యం, ఆవుగడ్డ రామమూర్తి నాయుడు, కోటిపల్లి నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Thank you.